హలో దోస్తో, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నది టెక్ మై ఎంఎం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలియకుండా మా ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్లో ఎవరో ఒకరు కానీ మొబైల్లో ఉన్న పర్సనల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూడాలి అని ట్రై అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే కొందరు ఏం చేస్తుంటారంటే నాకు బ్లాక్మెయిల్ చేద్దామని చాలామంది అయితే ట్రై అయితే చేస్తుంటారు. మన మొబైల్లో ఉన్న పర్సనల్ డేటాని హ్యాక్ చేసి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ హ్యాక్ చేసి వాళ్ళు మనకైతే బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా బయట ఎవరితో ఒకరు తీసుకున్న ఫొటోస్ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఒక మొబైల్లో దిగుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. అంటే ఆ ఫొటోస్ మీ తృప్తి కోసం అయితే మీరు ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్లో ఉన్న గ్యాలరీలో అయితే అది సేవ్ కావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎవరో ఒకరు చూస్తారని మీరు ఏం చేస్తారు, అక్కడ నుంచి అయితే డిలీట్ అయితే చేసేస్తారు. వన్స్ మీరు అక్కడ డిలీట్ చేసిన మీ యొక్క మొబైల్ గ్యాలరీలో ఒక మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఉంటుంది, అందులో కూడా సేవ్ కావడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే కేవలం మీరు మొబైల్ గ్యాలరీలు మాత్రమే డిలీట్ చేస్తారు. గూగుల్ ఫొటోస్లో అక్కడ సేవ్ అయిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డిలీట్ అయితే చేయరు. గూగుల్ ఫొటోస్ అనేది అస్సలు ఓపెన్ చేసే చూడరు మీరు. ఇక్కడే మీరు ఇరుక్కుపోతారు. చాలామంది ఇరుక్కుపోయేది ఇక్కడేనమాట. మీకు ఎవరైనా హాక్ చేయాలి, ఎవరైనా ఫ్రాడ్ చేసి బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళు మీ దగ్గర ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు మీ మొబైల్ అనేది ఇప్పించుకొని వాళ్ళ ఒక జీమెయిల్ ఐడి అనేది గూగుల్ ఫొటోస్లో వేసి టైమింగ్ అనేది సెట్ చేసి పెట్టుకుంటే మీరు ఎక్కడెక్కడ ఏం దిగిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసినా ఒక మొత్తం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళకైతే మన మొబైల్ తీసుకొని వాళ్ళు మన గూగుల్ ఫొటోస్లో జీమెయిల్ ఐడి అనేది ఎలా యాడ్ చేస్తారు అనేది మీకు క్లారిటీగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అక్కడి నుంచి అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీ మొబైల్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఉంటుంది కదా, ఇలాంటి గూగుల్ ఫొటోస్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయగానే వన్స్ మీరు ఇక్కడ ప్రొఫైల్ పిక్ ఉంటుంది, ప్రొఫైల్ పిక్ మీద అయితే క్లిక్ చేయండి. పైన మూలకు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఫొటోస్ సెట్టింగ్ అని ఉంటుంది, ఫొటోస్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ కింద మీకు పార్ట్నర్ షేరింగ్ అని ఉంటుంది, ఈ పార్ట్నర్ షేరింగ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలాంటి పేజ్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గెట్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వాళ్ళ ఒక జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెర్చ్లో వేసేస్తారు. వేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ ఒక జీమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆల్ ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓన్లీ షో ఫొటోస్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. డేట్ ఓకే మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ సెండింగ్ ఇన్విటేషన్ అని రావడం జరుగుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లో వాళ్ళ ఒక జీమెయిల్ ఐడి అనేది అలాగే ఉండిపోతుంది. మీరు ఎక్కడెక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసిన ప్రతి ఫోటో అనేది వాళ్ళకు వాళ్ళ జీమెయిల్ ఐడిలోకైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఈజీగా మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసి మీకు బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరికైనా మీ మొబైల్ అనేది ఇచ్చినప్పుడు కానీ మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్లో గూగుల్ ఫొటోస్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ పిక్ మీద అయితే క్లిక్ చేసి ఫోటో షెట్టింగ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పార్ట్నర్ షేరింగ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాళ్ళ ఒక జీమెయిల్ ఐడి అనేది కనిపించడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు రిమూవ్ పార్ట్నర్ అని ఉంది కదా, ఇక్కడ రిమూవ్ పార్ట్నర్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్యాన్సల్ రిమూవ్ అని రావడం జరుగుతుంది. రిమూవ్ మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి వాళ్ళ ఒక జీమెయిల్ ఐడి అనేది రిమూవ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఈజీగా మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరైనా హ్యాక్ చేశారా అనేది తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని ఒక కన్నేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.